ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇది చాలా ప్రత్యేకంగా ఒక కర్నూలుకి సంబంధించిన రేనాడు అంటాం. రాయలసీమలో రేనాడు ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటాం. అలాంటి రేనాటి వీరుడు, అందుకే చెప్పింది నేను మాట్లాడింది. నాకు చాలా అరుదైన అదృష్టం వచ్చింది ఇలాంటి గొప్ప సినిమాకి నాకు గళం ఇవ్వగలిగే అదృష్టం నాకు. నిజంగా నేను సినిమాకి నా గొంతు ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఒక అభిమానిగా. కర్నూలులో మా కొడితెల ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మాకు నేను చిన్నప్పటి నుంచి అడిగేవాడు నందికొట్కూరు, మన కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో కొండిదెల గ్రామం. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా అదే కర్నూలుకి చెందిన ప్రాంతం. ఇది ఈ సినిమా ఇది తెచ్చుకుంది కాదు, అది వెతుక్కొని అన్నయ్య గారి దగ్గరికి వచ్చింది. నువ్వే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నువ్వు చేస్తేనే న్యాయం జరుగుద్దని. అది మళ్ళీ ఎవరినో నిర్మాతలను పెట్టుకోలా, ఒక కొండిదెల ఇంటి పేరు పెట్టుకున్నా రామ్ చరణ్ తీసుకొచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే ఒక తమ్ముడిగా నేను చేయలేకపోయాను. మా అన్నయ్యతో ఇలాంటి సినిమా ఉండాలని కలలు కన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకపోయినాయి ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ను పలు సినిమాలు చేసుకోగలిగి ఎవరైనా కొడుకు తండ్రి కొడుకును లాంచ్ చేస్తాడు, కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు 150 సినిమాలు. మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా వింటున్నాను నేను ఈ మాట. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ మద్రాసులో ఉన్నప్పటి నుంచి వింటున్నేవాడిని, కానీ ఎవరికి ధైర్యం చెప్పి ఒక రామ్ చరణ్కి ధైర్యం వచ్చింది ఇలాంటి సినిమా తీస్తే. అది చిరంజీవి గారే చేయాలి ఆ పాత్ర. సినిమా ఇలాంటి సినిమా తీస్తే రామ్ చరణే తీయాలి. అందుకనే ఆ సినిమా ఎన్ని వందల కోట్లయినా వాళ్ళు దానివల్ల డబ్బులు వస్తాయా లేదనేకంటే ఒక అద్భుతమైన మంచి బలమైన సినిమా తీయాలి. మన తెలుగు రక్తంలో ఉన్నది, అది మన అందరిలో ఉన్నది. అలాగే దర్శకులు సురేందర్ రెడ్డి గారు, ఇది ఆయన ఒక కళ, అది ఆయన కళని సాకారం చేసుకున్నారు. ఆయన గతంలో చేసిన సినిమాలు కానీ ఇవన్నీ నాకు చాలా నచ్చిన సినిమాలు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా మనందరి అభిమాన పాత్రుడైన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఇలాంటి చక్కటి చిత్రం ఇది. నేను కోరుకుంటుంది, ఇందాక నేను చాలా ట్వీట్స్ను చాలా ఫేస్బుక్లో పెట్టాను, ఏం మర్చిపోయినంటే మన దేశం చరిత్ర ఎవరో రాసిందో మాట్లాడతాం మనం. ఒక ఆఫ్రికన్ సామెత ఉందండి, అందులో వీడియోలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు, వేటగాడు చెప్తాడంటే చరిత్ర అంటే ఒక సింహాన్ని వేటాడితే సింహం తన కథ చెప్పుకోలేదు, వేటగాడు తను చెప్తాడు తను ఎలా చంపాడు వేటనని. కానీ సింహం బయటకు వచ్చి నేను ఎలా అనే చెప్పగలిగితే కథ వేరే చరిత్ర అవుతుందని. అలాంటి సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్ర మర్చిపోయింది, భారతదేశం చరిత్రకారులు మర్చిపోయారేమో, కానీ తెలుగు నేల రేనాల మన కర్నూలు మన కొండిదెల మర్చిపోలేదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రని చాలా సగర్వంగా భారతదేశానికి సిపాయి మ్యూటినీ కంటే ముందు 10 సంవత్సరాల కంటే ముందు ఇలాంటి గొప్ప వీరుడు అలాంటి వారి గొప్ప నాయకుడి చరిత్ర ఈరోజున మనకి చాలా స్ఫూర్తిదాయకం. ఈ కథ ఈ దేశం కోసం ఎంతమంది చనిపోయారు అజ్ఞాత వీరులు, అలాంటి చరిత్ర గుర్తించిన ఒక అజ్ఞాత వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి వ్యక్తి చరిత్రని ఈరోజున రామ్ చరణ్ కానీ అది ఇంటి ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఇది నిజంగా మాకు చాలా గర్వకారణం. అది కూడా మన కొండిదెల ప్రొడక్షన్ నుంచి నందికొండ అంటే కొండిదెల నామధేయాన్ని సార్థకత చేసుకున్నారు. ఎక్కడో ఆ గ్రామం పేరు ఇంటికి వచ్చేది మేము అదృష్టంగా భావిస్తున్నాం.
ఇలాంటి గొప్ప సినిమాకి నాకు దీంట్లో ఏదో ఒక చిన్నపాటి నేను యాక్ట్ చేయలేకపోయాను, కానీ గొంతు సైరా నరసింహారెడ్డి అని అనగలిగానంటే నా గుండె లోతుల్లో నుంచి ఒక అభిమాని నుంచి వచ్చిన పిలుపు, అన్నా నువ్వు బద్దలు కొట్టగలవు, అన్నా నువ్వు చరిత్ర తిరగ రాయగలవు, అన్నా మేము మీకు బానిసలు నీకు దాసోహం, అందుకు నేను నడిచానమ్మా. చరిత్ర మర్చిపోయినా కానీ తెలిగి మర్చిపోయిన వీరుణ్ణి వెలికి తీసిన అన్నయ్య చిరంజీవి గారికి, కథా రచయితలకి, దర్శకులు సురేందర్ రెడ్డి గారికి, నిర్మాత రామ్ చరణ్ గారికి, పూజనీయులైన నా తల్లి తర్వాత తల్లి లాంటి మా ఉదయ గారికి మనస్ఫూర్తిగా, చిత్రంలో నటించిన నటీనటులందరికీ, అలాగే ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సైరా నరసింహారెడ్డి జాహింద్.